హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఇవాళ మనం బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూద్దాం ఏ బిర్యానీలోకైనా ఈ ఒక్క మసాలా ఉంటే సరిపోతుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మీరు బిర్యానీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ ధనియాలు వేసుకోవాలి వన్ కప్ ఇలాయచీలు హాఫ్ కప్ లవంగాలు హాఫ్ కప్ సాజీరా మూడు మరాఠీ ముగ్గ ఐదు అనీస్ కొంచెం దాల్చిన చెక్క మూడు బగారాకులని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ లైట్గా వరకు ఫ్రై చేసుకోవాలి మసాలాలు బ్రౌన్ అయ్యే అవసరం లేదు లైట్గా వేడైతే సరిపోతుంది ఇలా లైట్గా వేడిన తర్వాత గ్రైండ్ చేయడం వల్ల ప్రాపర్గా పౌడర్ అవుతుంది ఈ బిర్యానీ మసాలా నాన్ వెజ్ బిర్యానీకి అయితే ఒక పెద్ద టీ స్పూన్తో వన్ టీ స్పూన్ వన్ కేజీ కోసం వేసే సరిపోతుంది వెజ్ బిర్యానీ అయితే వన్ కేజీకి హాఫ్ టీ స్పూన్ వేసే సరిపోతుంది ఇలా చేతితో ముడితే వేడి తగలాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేయద్దు ఇప్పుడు దీన్ని ఎయిర్టెడ్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది ఈ మసాలా వేసుకుని బిర్యానీ చేసుకుంటే సేమ్ రెస్టారెంట్ టేస్టే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ